ప్రియమైన సహోదరి, ప్రియమైన చెల్లెమ్మ, అక్క, ఈ విషయాన్ని గుర్తించు. అపవాది కొరకు నీవు తెరిచే ప్రతి ద్వారము విశ్వాస జీవితంలో నిన్ను నిర్వీర్యం చేయడానికి అపవాది ఖచ్చితంగా వినియోగించుకుంటాడు. The devil will seize every opportunity to attack you in your life. నిన్ను నష్టపరచడమే వాడి ఉద్దేశం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, గాని మరి దేనికి రాడు. శాంటాక్లాస్లా గిఫ్ట్స్ తాడు దొంగ, ఉన్నవి దోచుకెళ్తాడు, ఉన్నవి లాక్కెళ్తాడు, ఈడ్చుకెళ్తాడు. కనికరం, కరుణ, దయ ఉండదు దొంగకి. అపవాది కూడా దొంగలాంటి వాడే. నీ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్స్ వాడికి కావాలి. నువ్వు ఆనందంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు, నువ్వు సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు, నువ్వు దేవుణ్ణి ఎదుగుతుంటే వాడికి సంతోషం ఉండదు, నిద్ర పట్టదు. నిన్ను ఎలా బలహీనపరచాలని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వన్ అటాక్ ఆఫ్టర్ ది అనదర్, ఆఫ్టర్ అనదర్, వన్ స్ట్రాటజీ ఆఫ్టర్ అనదర్. నువ్వు చిన్న ద్వారం తెరవగానే కాసుకొని ఉంటాడు ఆ ద్వారంలోంచి లోపలికి ప్రవేశించాలని, నీ జీవితంలోకి జొరబడాలని. దేవుని వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా నీవు హెచ్చరించబడి, అమ్మో ఈ ద్వారం నేను అపవాది కొరకు తెరిచాను, ఈ ద్వారం మూసేస్తానని మూసే గానీ అపవాది మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక స్నేహితుడిని ఎవరినో ఒకరిని పట్టుకోపోతాడా? ఇంకొక అమ్మాయితో ఎవరితోనో స్నేహం చేయకపోతుందా? వారి ద్వారా అయినా సరే మళ్ళీ ప్రవేశించాలని ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. సో అపవాది ఎప్పుడు ఏదో ఒక స్ట్రాటజీ వేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంటాడు, ఏదో ఒక తంత్రాన్ని నీకు విరోధంగా పన్నుతూనే ఉంటాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము అపవాది యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. ఎరుగని వారం కాము, తెలుసుకో. ఆత్మ ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా తెలుసుకో. మెలకువగా ఉండుట ద్వారా, జాగ్రత్తగా ఉండుట ద్వారా అపవాది యొక్క స్ట్రాటజీస్ను గుర్తించు. ప్రియమైన సహోదరి, నువ్వు గుర్తించకపోతే వెరీ సూన్ ఒకరోజు నువ్వు రిగ్రెట్ అవుతావు.